ఇదేనా బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ని ప్రశ్నించిన ఒక నిరుద్యోగి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో. హాయ్ అండి, నా పేరు వెంకటేష్. నేను చెప్పదలసింది ఏంటంటే, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఆయన పుత్రుడైన కేటీఆర్ గారికి, మాజీ ఎంపీ ప్రజెంట్ ఎంపీ కవిత గారికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు రిక్రూట్మెంట్ తీసి ఇవాళకి 2 సంవత్సరాలు కావస్తుంది సార్. జేఎల్ఎంఓ ట్రాన్స్కోలో 1100 పోస్టులు తీసి ఇవాళకి 1 సంవత్సరం దాటింది సార్. ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ తీసి ఇవాళకి 1 సంవత్సరం కావస్తుంది సార్. ఇవాళకి ఆ పోస్టులు అనేవి మీరు ఫిల్అప్ చేయలేకపోతుర్రు. దేనికి, ఎందుకు సార్? ఇది కాంట్రాక్ట్ వాళ్ళకి తీసుకొచ్చి 20 మార్కులు యాడ్ చేస్తారా సార్? మీరు 20 మార్కులు ఏమి అనుకుంటున్నారు సార్? 20 మార్కులు ఎలా యాడ్ చేస్తారు వాళ్ళకి? వాళ్ళు చేపట్టే నా వాళ్ళు త్యాగాలు చేస్తే నా తెలంగాణ వచ్చింది. మాలాంటి నిరుద్యోగులు త్యాగాలు చేస్తే రాలేదా సార్ తెలంగాణ? మేము కోట్లాడినాం సార్, మేము కూడా సాధించినాం సార్ తెలంగాణని. మీరు అనుకున్నట్లాంటి నిరుద్యోగ తెలంగాణ విద్యుత్ సంస్థ ఉద్యోగులే కాదు సార్, నిరుద్యోగులు కూడా తెలంగాణ సాధించారు సార్. ఇంత అన్యాయమా సార్ మా మీద? వాళ్ళకి 20 మార్కులు యాడ్ చేస్తారా? ఒకవైపు మీరే గవర్నమెంట్ వాళ్ళే హైకోర్టుకి తెచ్చి వాళ్ళని పర్మినెంట్ చేస్తా అని జీవో తెస్తారు. అదే గవర్నమెంట్ మీరు మళ్ళీ వాళ్ళకు 20 మార్కులు యాడ్ చేస్తా అని నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. నాకు 40-45 మార్కులు, నా ఫ్రెండ్స్కి 50 మార్కులు వస్తే మమ్మల్ని ఫిల్అప్ చేసుకోకుండా 24-30 మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి 20 మార్కులు యాడ్ చేసి వాళ్ళకి జేఎల్ఎం పోస్టులు ఇస్తారా? ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ మీరు? ఇదేనా మీరు పాలిస్తున్న తెలంగాణ? ఇదేనా దీనికోసమేనా మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది ఇక్కడికి? ఇప్పటికా 1 సంవత్సరం దాటింది సార్, రిక్రూట్మెంట్ తీసి 1 సంవత్సరం దాటింది. హైకోర్టు చెప్తుంది వాళ్ళకేమో వాళ్ళకు పర్మినెంట్ చేయాలని చెప్పి హైకోర్టు జీవో తీసుకొస్తారు మీరే. అదే మీదే గవర్నమెంట్ వచ్చేసి జేఎల్ఎం నోటిఫికేషన్లో 20 మార్కులు యాడ్ చేయాలని మీరే అంటారు. ఒక్క రిక్వెస్ట్ సార్, ఒక్కటే ఒక రిక్వెస్ట్, కాంట్రాక్ట్ వాళ్ళనే పర్మినెంట్ చేస్తారు మీరు. 10,000 ఉన్న శాలరీని 30,000 చేస్తారు మీరు. వాళ్ళకే వెయిటేజ్ మార్కులు కలుపుతారు, వాళ్ళకే గవర్నమెంట్ జాబులు ఇస్తారు, వాళ్ళకే పిఎఫ్లు డిఎఫ్లు ఇస్తారు. మాలాంటి వాళ్ళు ఎట్టుకోవాలి సార్? ఎట్టుకోవాలి మాలాంటి వాళ్ళు? మమ్మల్ని ఏం చేయమంటారు? మేము ఏం చేయలేక 1 సంవత్సరమై బరిగొడ్లు కాస్తున్నాం సార్. చూడండి, బరిగొడ్లు కాస్తున్నాం. ఒక పని చేయండి సార్, మాలాంటి వాళ్ళకు ఇంకో 4 బరిగొడ్లు 20 బరిగొడ్లు ఇచ్చి ఇక్కడ పంపించండి. మేము బరిగొడ్లు కాసుకుంటా బతికేస్తాం. ఇక ఎందుకు సార్ ఈ గవర్నమెంట్లు? ఏం చేయడానికి? ఎవరిని ఉద్దరి చేయడానికి సార్? 20 మార్కులు యాడ్ చేస్తారా మీరు? కాంట్రాక్ట్ వాళ్ళకి 20 మార్కులు యాడ్ చేస్తారా? వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది, కలపండి. 5-6 మార్కులు కలపండి. ఏమనుకుంటారు? 2020 సంవత్సరం అనుకుంటారా? 2020 అనుకుంటారా? 2020 అనుకుంటారా? ఏమనుకుంటారు? ఎక్కడి ప్రభుత్వం సార్ ఇది? ఎవరిని ఉద్ధరిస్తుంది సార్ ఈ ప్రభుత్వము? ఇంతటి అన్యాయం చేస్తారు మమ్మల్ని? ఒకవైపు వాళ్ళనే పర్మినెంట్ చేసి వాళ్ళనే జీతాలు పెంచి వాళ్ళనే పర్మినెంట్ చేసి వాళ్ళకే వెయిటేజ్ కలిపి అన్నీ వాళ్ళకే ఇస్తే మాలాంటి వాళ్ళు ఎట్టుకోవాలి సార్? ఐటీఐ క్యాండిడేట్స్లం సార్ మేము. మేము కూడా చదువుకున్నాం ఐటీఐలు డిప్లొమాలు చేసి ఏం చేయడానికి? తీరా రాస్తే 50-60% వెయిటేజ్ మార్క్స్ వస్తుంటే మాకు జాబ్ లేకుండా వాళ్ళకి తీసుకొని ఫిల్అప్ చేస్తారా మీరు? ఎక్కడి ప్రభుత్వం సార్? ఇంతటి అవమానమైన ప్రభుత్వాలు ఎందుకు సార్ నడపడం? చేత కాకపోతే ఉండండి. ఎవరిని ఇది చేయడానికి సార్ మీరంతా? ఇంకో విషయం సార్, కాంట్రాక్ట్ చేస్తున్న మీరు జేఎల్ఎం పోస్టులు ఐటీఐ బేసిక్ మీద జేఎల్ఎం పోస్టులు తీసారు. సబ్స్టేషన్లో ఐటీఐ డిప్లొమా క్యాండిడేట్లు ఇద్దరు చేస్తారు. అయితే మీరు ఐటీఐ బేసిక్ మీద తీసిన జేఎల్ఎం జాబుల్ని డిప్లొమా చదువుతున్న వాళ్ళకు కూడా 20 మార్క్స్ ఏ విధంగా యాడ్ చేసి జేఎల్ఎం పోస్టులు ఇస్తున్నారు మీరు? తలకాయ పనిచేస్తుందా మీకు? మీరు కాబోయే ప్రధాని అంటున్నారు, నేను ఫెడరల్ ఫ్రంట్ ప్రార్థిస్తున్నా అంటున్నారు. ఈ చిన్న లాజిక్ తెలియట్లేదా? జేఎల్ఎం మీద తీసిన పోస్టులు డిప్లొమా ఆపరేటింగ్ చేస్తున్న వాళ్లకు 20 మార్కులు వెయిటేజ్ కలిపి ఏ విధంగా పేర్లు ఇస్తున్నారు? దిమా పనిచేయట్లేదా మీకు? చెప్పట్లేదా ఎవరు? లేకపోతే ఎలక్ట్రికల్ సిటీ డిపార్ట్మెంట్ని ఎలక్ట్రికల్ సిటీ యూనియనే నడుపుతుందా? గవర్నమెంట్ చేత కాకపోతే వదిలేయండి సార్. ఎందుకు ఇది? ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. ఫ్రెండ్స్, మాది సూర్యాపేట. ఇప్పటికి 1 సంవత్సరం దాటింది ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేసి 1 సంవత్సరం దాటింది. ఏం లేదు సార్, ఆవేదన అనేది వస్తుంది. ఎందుకంటే
జాబులు వస్తాయని ఆశించి ఆశించి నిరుద్యోగుల్లో ఏం లేదు ఫ్రెండ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్నే చూసుకుంటుంది, వాళ్ళనే పర్మినెంట్ చేస్తుంది, వాళ్ళకే జీతాలు పెంచుతుంది, వాళ్ళకే వెయిటేజ్ కలుపుతుంది, తీరా వాళ్ళకే రిక్రూట్మెంట్ అనేది అన్నీ ఫిల్ చేస్తుంది. మళ్ళాంటి వాళ్ళని ఏం చేయదు ఫ్రెండ్. నా రిక్వెస్ట్ ఏమిటంటే బరిగోడ్లు కాస్తున్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, అటుంటే ఒక మూడు నాలుగు బరిగోడ్లు ఇంట్లో తట్టుకోలేక ఒకసారి చూడండి, ఇంట్లో బాధ తట్టుకోలేక బరిగోడ్లు కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం లేదు, ఈ కేసీఆర్కి కొద్దిగా దిమాగ్ పని చేయదనుకుంటా, కనీసం మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. ఏడుపు ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్, ఒక నాలుగు బరిగోడ్లు ఉన్న నాలుగు బరిగోడ్లు ఇంకో నాలుగు బరిగోడ్లు ఇప్పించమని చెప్పండి, అడిగి ఆసుకొని బతుకుతాం ఇంకా ఏం చేద్దాం సార్. ఏం సార్ కేసీఆర్, ఎందుకు సార్ ఈ పరిపాలన ఎందుకు? ఓకే థ్యాంక్ యూ.